Hello friends, ee video lo manam nerchukoboye r components enti r lo nerchukoboye entante objects lo object ni ela assignment chustam ela store chesina objects ni ela display chestam objects ni ela remove chestam ane vishayanni mariyu vectors ni ela create chestam vector functions enti vector meda arithmetic operations ela chestam mariyu create sequence numbers ni ela create chestam repeat number ni ela create chestam vaatil paina ela arithmetic operations chestam anedi manam ippudu nerchukopothunnam manaki telusu ikkada manam r console lo unnam ee r console lo manam commands anevi r console lo unnam manam r commands anevi ikkada manam start cheyochu presentation lo manaki agenda prakaram objects ante enti object anedi ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ దీంట్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దానికి ఏదైనా వాల్యూ అనేది అసైన్ చేసుకోవచ్చు మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ అంటే వేరియబుల్స్ ఇచ్చి దాంట్లో వాల్యూ స్టోర్ చేయొచ్చు అవన్నీ కలిపి డాట్ ఆర్ డేటా అనే ఫైల్లో స్టోర్ అయి ఉంటాయి మనం ఈ విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తాం ఉదాహరణకి మనం ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఒక 20 అనే వాల్యూని 20 అనే వాల్యూని నేను అసైన్ చేశాను ఇప్పుడు ఈ 20 అనే వాల్యూ x అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ అయ్యింది ఇక్కడ x అనేది ఆబ్జెక్ట్ ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ లో వాల్యూ డిస్ప్లే చేయాలంటే ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి నెంబర్ స్టార్టింగ్ విత్ 1 అని ఇండికేట్ చేయడం కోసం ఇలా వస్తుంది ఇది x అనేది ఆబ్జెక్ట్ అలా నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు సపోజ్ మనం చూడండి ఇక్కడ a 10 ఇదొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను వాల్యూ ఏ అని ఇలా డిస్ప్లే చేసుకున్నాను డిస్ప్లే అనే దానికి మనకి ప్రింట్ అని కూడా ఇంతకుముందు ప్రెజెంటేషన్ లో మనం చూసాం ప్రింట్ అని ఇచ్చినా సరే దీని వాల్యూ ప్రింట్ అవుతుంది సో ఇప్పుడు మనం నేను క్రియేట్ చేస్తున్న వేరే ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్స్ ఏ అలాగే ఇంకా వేరే వేరియబుల్స్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ 10 ఓకే ఎస్ 100 అనేది క్రియేట్ చేశాను ఇలా నెంబర్ ఆఫ్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఇలా క్రియేట్ చేసుకున్న వాటిపైన మనము కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అర్థమెటిక్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇలా ఆపరేషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు సపోజ్ మనకి మనం ఇప్పుడు తీసుకున్న ఆబ్జెక్ట్స్లో లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని చూసుకుంటే మనకి ఆబ్జెక్ట్స్ ఏముందంటే ఎక్స్ ఏ క్రియేట్ చేసాం సపోజ్ మనకి ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ అన్నాం ఇప్పుడు ఏమైంది ఆబ్జెక్ట్ ఎక్స్ వాల్యూ ఆబ్జెక్ట్ ఏ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ ఎక్స్ వాల్యూ ఆబ్జెక్ట్ ఏ వాల్యూ ఎడిషన్ అయ్యి జెడ్ అనే ఇంకో కొత్త ఆబ్జెక్ట్కి అసైన్ అయింది అంటే ఎక్స్ ప్లస్ ఏ అంటే 20 ప్లస్ 10 30 అనేది దీనికి అసైన్ అవుతుంది సో మనం జెడ్ అనేది డిస్ప్లే చేయగలిస్తే 30 అనేది మనకి డిస్ప్లే అవుతుంది సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి దాని మీద ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు అయితే మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇలా క్రియేట్ చేస్తున్నప్పుడు అసలు ఎన్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం అంటే ఈ ఎజెండా ప్రకారం మనకి ఇలా అసైన్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూసాం ఇలాగే ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి మనం ఇక్కడ చెప్పాం ఆల్రెడీ మనం యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ డాట్ ఆర్ డేటా అనే ఒక ఫైల్లో స్టోర్ అవుతాయి అయితే ఇప్పుడు అవి ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ వాడాము అని చూసుకోవాలనుకుంటే ఒక ఫంక్షన్ ఉంది మనకి ls ఫంక్షన్ ls అంటే ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది ls అని మనం టైప్ చేస్తే ఇక్కడ చూడండి మనకి లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి అయితే మనం ఇక్కడ ముందు మనం ఇక్కడ వాడిన ఆబ్జెక్ట్స్ ఏంటి ఏ ఇంతకు ముందు మనం ఇక్కడ చూసాం ఏ అంతకంటే ముందు మనం చూసింది ఏంటంటే ఎక్స్ ఏ ఎస్ అండ్ జెడ్ బట్ మిగతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్ ఏ జెడ్ కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ కూడా లిస్ట్ అయ్యాయి ఇవి ఎందుకంటే ఇవి ఎంతకు ముందు ప్రెజెంటేషన్లో మనం ఏవైనా వాడుంటే అవి కూడా మనకి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో డిస్ప్లే అయ్యాయి సో లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి చూడాలనుకుంటే ఎల్ఎస్ అనే ఫంక్షన్ ద్వారా ఫంక్షన్ మనం టైప్ చేసి చూడొచ్చు సో ఇప్పుడు మనకి నేను ఒకసారి క్లియర్ స్క్రీన్ చేసి మళ్ళీ మీకు మొత్తం చూపిస్తున్నాను ఎల్ఎస్ అనే ఒక కమాండ్ ఉంది ls కమాండ్ మనం టైప్ చేస్తే ఇది ఈ డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసే ఈ సెషన్లో కానీ ఇంతకుముందు సెషన్లో కానీ మనం ఏ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనకు ఆబ్జెక్ట్ వాల్యూ చూడాలనుకుంటే జస్ట్ మీరు ఏ అని టైప్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అని టైప్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ డిస్ప్లే అవ్వకపోవచ్చు అవ్వచ్చు అది ముందుది
వాల్యూ ఉంటే డిస్ప్లే అవుతుంది, డిలీట్ చేస్తుంటే కొన్నిసార్లు ఈ వాల్యూ మనం చేస్తుంటే డిస్ప్లే అవుతుంది. బట్ క్యూ అనేది మనం ఈ సెషన్లో క్రియేట్ చేయలేదు, బట్ ప్రీవియస్ సెషన్లో క్రియేట్ చేసిన వాల్యూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే అసలు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ వాడుతున్నాము అని మనం తెలుసుకోవాలనుకుంటే మనకు తెలిసే ఫంక్షన్ ఏంటంటే ఎల్ఎస్ అనే ఫంక్షన్ టైప్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలా చూస్తున్నాం అనేది స్టోరేజ్ ఆబ్జెక్ట్ని చూసాం. ఇప్పుడు రిమూవ్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను రిమూవ్ చేస్తున్నాను అంటే ఆర్ఎం అంటే రిమూవ్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాడాం క్యూ అనే ఆబ్జెక్ట్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఆర్ఎం ఆబ్జెక్ట్ నేమ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు క్యూ అనే ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, క్యూ అనే ఆబ్జెక్ట్ని ఆర్ఎం అంటే రిమూవ్ అయిపోయింది, ఈ క్యూ అనే ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ క్యూ నాట్ ఫౌండ్. ఒకసారి మనం ఎల్ఎస్లో చూస్తే ఇప్పుడు క్యూ అనే ఆబ్జెక్ట్ మనకి డిస్ప్లే అవ్వదు, క్యూ అనే ఆబ్జెక్ట్ మనకి డిస్ప్లేలో లేదు. ఓకే, ఇలాగ మనకి లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఎల్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమా ఆర్ కమా ఎస్. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ లిస్ట్ రిమూవ్ అయిపోయి మనం చూడాలనుకుంటే ఎల్ఎస్తో చూస్తే మనకి చూడండి ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి డిస్ప్లే అనేది మనకి లేదు. ఎల్ఎస్ అంటే ఎక్స్ వై ఎక్స్ వాల్యూ జెడ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ రిమూవ్ అయిపోయాయి. సో ఇలా మనకి వాల్యూస్ అనేవి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఆబ్జెక్ట్స్ ఎజెండా ప్రకారం మనం నేర్చుకునేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా స్టోరేజ్ ఉందో చూస్తాం, రిమూవ్ చేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది వెక్టార్స్. వెక్టార్స్లోకి వచ్చేటప్పుడు అసలు వెక్టార్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు వెక్టార్ అనేది ఒక ఫండమెంటల్గా ఆర్ యొక్క డేటా టైప్. సో నేను ఇప్పుడు నేను క్లియర్ స్క్రీన్ చేసి వెక్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వెక్టార్ అనేది ఒక ఫండమెంటల్ డేటా టైప్ ఆర్కి. సో ఆపరేట్ సపోజ్ మనకి డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసి సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని క్రియేట్ చేయాలి. సపోజ్ వేరే లాంగ్వేజ్లో మనకి యారే ఉంది, దాని సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు మనకి ఒక వెక్టర్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అసైన్మెంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నేను క్రియేట్ చేయాలంటే అంటే వెక్టర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఒక సి అనే ఒక ఫంక్షన్ ద్వారా, అంటే సి అనేది ఇక్కడ ఫంక్షన్, వీటిల్లో ఈ సి అనే ఫంక్షన్లో నేను కొన్ని వాల్యూస్ స్పెసిఫై చేస్తాను, 2, 5, 12, 67, 45 ఇలా. సో ఇప్పుడు ఈ వాల్యూస్తో నాకు వెక్టర్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇప్పుడు ఈ సి అనేది వెక్టర్ క్రియేట్ చేయడానికి వాడే ఒక ఫంక్షన్. 2, 5, 12, 67, 45 ఈ వాల్యూస్తో నేను ఒక వెక్టర్ క్రియేట్ చేస్తాను. ఈ వాల్యూస్ అన్ని దేనికి అసైన్ చేస్తాను, ఏ అనే దానికి. నేను ఇప్పుడు ఏని డిస్ప్లే చేస్తే ఈ ఏ అనే దాంట్లో ఉండే వాల్యూస్ 2, 5, 12, 67, 45. సో ఈ వాల్యూస్ అనేవి ఈ వెక్టర్లో క్రియేట్ చేసాం. సో ఇలా మనకి వెక్టర్లో వాల్యూ క్రియేట్ చేసి సేమ్ ఇంకో వెక్టర్ కూడా మనం ఇలా క్రియేట్ చేసుకుని వెక్టర్స్ని కూడా మనం డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 4 సేమ్ సైజ్ వెక్టర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 6, ఎనీ వాల్యూ. హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్, 5 వాల్యూస్. హియర్ ఆల్సో 5 వాల్యూస్. సో బీని మనం డిస్ప్లే చేసుకుంటే బి కూడా. సో ఇప్పుడు మీరు మనం ఏం చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి అని చూద్దాం ఏమొస్తుంది. సో ఏమైంది, ఈ వెక్టర్ని ఈ వెక్టర్ని కలిపి మనం యాడ్ చేసాం. అంటే 2 + 1 = 3, 5 + 3 = 8, 12 + 4 = 16, 67 + 6 = 73, 45 + ఇలా మనం వెక్టర్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. అయితే మనకి ఎజెండా ప్రకారం వెక్టర్లో వెక్టర్ అనే ఒక ఫంక్షన్ ద్వారా కూడా మనం వెక్టర్స్ని తయారు చేసుకోవచ్చు. ఎలా మనం దీన్ని తయారు చేస్తున్నాం అనేది వెక్టర్ అనే ఫంక్షన్ ద్వారా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్, అంటే మనం ఇప్పుడు వాడుకోవచ్చు వెక్టర్, VECTOR వెక్టర్. ఇప్పుడు వెక్టర్ అని మనం అసైన్ చేసుకున్నప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ వెక్టర్ మనం మెన్షన్ చేయాలి, NUMERIC న్యూమరిక్ వెక్టర్. అండ్ దీనికి ఒక సైజ్, మీరు సైజ్ న్యూమరిక్ వెక్టర్ సైజ్ ఎంత మీరు స్పెసిఫై చేసుకుంటే. ఇప్పుడు ఈ వెక్టర్ ఒకటి క్రియేట్ అయింది, ఈ వెక్టర్ మనం దీనికి అసైన్ చేయలేదు. సో ఈ వెక్టర్లో మనకి 4 వాల్యూస్ ఉండాలి అని మెన్షన్ చేసుకున్నాం. మనం ఏ వాల్యూస్ అసైన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే సింపుల్గా 0, 0, 0తో వెక్టర్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం సపోజ్ మనకి దీన్ని జెడ్ అనే ఒక వేరియబుల్కి వెక్టర్ అసైన్ చేసుకుంటే వెక్టర్ ఆఫ్ ఇది సిమిలర్గా న్యూమరిక్
numeric vector manam create chesthe numeric. For example, size anedi oka 3 manam mention cheskunte. Okay, ippudu z lo manaki values create ayindi. Ippudu manaki z is equals to 1 anna anukondi. Ante ippudu general ga manaki z ane vector lo oka ante ippudu idi vere variable kinda teeskoni ee values anedi manaki ee vidhanga manam store cheskovachu. So ippudu ilage manaki sequence la kaakunda direct ga objects lo kuda nenu ippudu malli clear screen chesi malli meeku cheptunnanu objects lo sequence of values kuda create chesukochu. Suppose for example s 120 ila annanukondi ante deni meaning ante oka object s an object create chestunnanu dantlo vaade values endante 1-20 ante s ki 20 values 1 to 20 values anedi assign avutundi. Ee vidhanga em avutundante 1 to 20 values at a time manaki direct ga ee object s lo ki assign ayipothayi. 1 అంటే ఇనిషియల్ వాల్యూ, 20 అంటే మాక్సిమం వాల్యూ, బిట్వీన్ 1, 2, 3, 4, 5 అలా మొత్తం 20 వాల్యూస్ అనేవి దీనికి అసైన్ అయిపోతాయి. ఇక్కడ 20 వాల్యూస్ ఉన్నాయి. మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ మనకు పెంచడం వలన మిగతా వాల్యూస్ కనబడట్లేదు. ఎందుకంటే దీంట్లో జనరల్గా డిస్ప్లే అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇది పెద్దగా కనబడడం కోసం ఇలా చూసాం. లేదు అంటే మనకి ఇంకా క్లారిటీ కోసం ఇజ్ ఈక్వల్స్ టు 1-10 అని ఇచ్చాం అనుకోండి. ఎక్స్ 10 వాల్యూస్ అలా డిస్ప్లే అవుతుంది. ఇలా మనం సీక్వెన్స్ ఆఫ్ అంటే ఈ కంటిన్యూస్ వాల్యూస్ మనం తయారు చేసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్కి ఈ ఆపరేటర్ వాడి. దీన్ని మనం కాలన్ ఆపరేటర్ కింద మనం వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు దీని మీద మనం చేసిన ఏ ఆబ్జెక్ట్స్కైనా కొన్ని వాల్యూస్ అప్లై కొన్ని ఫంక్షన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఎక్స్ అనే దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంతో నాకు కావాలి. సో మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే మ్యాక్సిమం వాల్యూ నాకు డిస్ప్లే అవుతుంది. మ్యాక్స్ ఆఫ్ ఏ కాదు, ఇక్కడ మనకు వేరే ఆబ్జెక్ట్ ఉంది. మనకిచ్చే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఎక్స్. ఎక్స్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి, 10. అలాగే ఎక్స్లో మినిమం వాల్యూ ఏంటి, అంటే ఇది ఎందుకు వచ్చిందంటే మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే ఇంతకుముందు మనం వాడే ఆబ్జెక్ట్ తొలక వాల్యూ అది. ఇంతకుముందు మనం ఎప్పుడు ముందు వాడుంటాం. ఇప్పుడు మనకి ఎక్స్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి మ్యాక్స్ ఎక్స్ అన్నా. ఇప్పుడు మ్యాక్స్ ఆఫ్ వై ఎక్స్ అన్నాం కదా, మిన్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూలో మినిమం వస్తుంది. అలాగే సమ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇందులో సమ్ వాల్యూ వస్తుంది, టోటల్ వాల్యూ, అంటే 1+2+3+4 అప్ టు 10 55. ఇలా మనకి ఆపరేషన్స్ అనేది కూడా మనం చేసేసుకోవచ్చు. సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇప్పుడు ఎలాగైతే మనం కాలన్ ఆపరేటర్తో చూసామో అలాగే ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఆపరేటర్ని క్రియేట్ అంటే ఏమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి. బట్ ఇప్పుడు ఇందులో ఇచ్చేటప్పుడు మనకి సేమ్ ఆర్గ్యుమెంట్లు, అలాగే సీక్వెన్స్ ఆఫ్ వాల్యూ కాబట్టి సీక్వెన్స్ ఆఫ్ 1-20 అదర్వైజ్ 10 ఇలా మనకిస్తే సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. సేమ్ మనకి ఇంతకుముందు ఇచ్చినలాగే ఎక్స్ అయితే మనం ఎలా క్రియేట్ చేసామో అలాగే ఇప్పుడు సీక్వెన్స్ అనే ఒక ఫంక్షన్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ముందు ఇచ్చే సీక్వెన్స్ అనే ఫంక్షన్లో ఇది ఎలా ఇవ్వకూడదు, మనకి స్టార్టింగ్ వాల్యూ ఏంటి, ఎండింగ్ వాల్యూ ఏంటి, విచ్ దీంతో పాటు మనకి కాలన్ ఇస్తే దీంట్లో మొత్తం వాల్యూస్ అనేవి జనరేట్ అవుతుంది. ఇలాగే మనకి రిపీట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది, మనకి ఎజెండాలో డిస్కస్ చేసినట్టు రిపీట్ ఫంక్షన్ ఆర్ఈపి. సో ఆర్ఈపి ఆఫ్ అంటే మనకి ఏంటి కావాలి, వాల్యూస్ రిపీటెడ్గా కావాలి. రిపీట్ ఆఫ్ సపోజ్ మనకి 3 టైమ్స్ అని ఒకటి ఉంటుంది, టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5, అంటే ఈ 3 అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ ఫంక్షన్ వల్ల ఈ సేమ్ వాల్యూ మనకి ఎన్నిసార్లు రిపీటెడ్గా స్టోర్ అవ్వాలి కావాలి అనుకుంటే రిపీట్ 3 times 5, అలాగే రిపీట్ సపోజ్ మనకి 100 ఎన్ని టైమ్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 5 times కావాలి. సో రిపీట్ ద వాల్యూ ఆఫ్ 100 5 times. ఇలా మనకి ఈ ఆపరేషన్స్ అనేది మనం డైరెక్ట్గా పెర్ఫామ్ చేసుకోవచ్చు. మొత్తం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు నేర్చుకున్నాం ఏంటి అంటే ఆబ్జెక్ట్స్, సింపుల్ వెక్టర్స్.